అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో మందపాకలో ఉన్న ఎల్లారమ్మ దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అలాగే అమ్మవారిని కూడా దర్శించుకుందాం. దర్శించుకునే ముందు మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగా లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి. చాలామందికి అమ్మవారి దేవాలయం గురించి తెలుస్తుంది. అమ్మవారిని దర్శించుకుందాం, పదండి. శ్రీమాత్రే నమః. తణుకు మండలం మండపా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీచక్రరాజ సహిత శ్రీ ఎల్లారమ్మవారి దేవస్థానం బహు ప్రాచీనమైన దేవాలయం. అమ్మవారి ఇక్కడ అష్టాదశి శక్తి పెట్టాల్లో ఏకవీరికాదేవ కంశ కింద అమ్మవారి ఇక్కడ విరాజిల్లుతోంది. పరశురాముడు తన తల్లి యొక్క శిరస్సు వధించినప్పుడు వధించిన శిరస్సులో ఒక భాగం ఇక్కడ పడటం జరిగింది. అమ్మవారిని కాకతమ్మ సైజోడు ఏకవీర అని చెప్పి శ్రీనాథ వర్ణన కూడా చేయడం జరిగింది. కాకతమ్మ అని చెప్పి కాకతీయరాజులు అమ్మవారిని ఆస్థాన దేవతని కలవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక నిదర్శనం ఏంటంటే ఇక్కడ ఎవరైతే కుంకుమార్చన జరిపించుకుంటారో వారందరి పేరున పేరుగోత్రాలు చదివి అమ్మవారి గ్రీటపైన కమలంలా ఉంటుందమ్మ, అందులో పుష్పాలు పెట్టి దండకం చదవడం జరుగుతుంది. ఆ దండకం చదివేటేమో అమ్మవారి పుష్పం ప్రసాదిస్తే భక్తులకు అభిష్టం తీరుతుందని చెప్పి ఇక్కడ ఒక ప్రతీక. అమ్మవారికి వసంతోత్సవాలతో పాటు శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవలిక అమ్మవారి ఇక్కడ విరాజిల్లుతోంది. ఎల్లలుక్కు అమ్మ ఎల్లారమ్మగా అమ్మవారి ఇక్కడ ప్రసిద్ధిగాంచింది ఈ ప్రాంతానికి. శ్రీమాత్రే నమః. 14/2/2024 మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారి దేవాలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీచక్రరాజ సహిత శ్రీ ఎల్లారమ్మవారి దేవస్థానమునందు తేదీ 14/2/2024 మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి సందర్భముగా అమ్మవారి ఆలయమునందు విశేష సరస్వతి పూజ సహిత పుష్పయాగోత్సవం నిర్వహించబడును. పూజా కార్యక్రమంలో ఉదయం సరస్వతి పూజ మరియు కలముల పూజ, సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, గోపూజ, లక్ష్మీ పూజ, అనంతరం అమ్మవారికి వేద పండితులచే మంగళ వాయిద్యముల నడుమ విశేష పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును. కావున భక్తులు తామెల్లరూ పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షములకు పాత్రులు కావలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము. గమనిక: సరస్వతీ పూజలో పాల్గొనదలిచిన విద్యార్థిని విద్యార్థులు ముందుగా తమ పేరు, గోత్రములు నమోదు చేసుకోవలసిందిగా కోరుతున్నాము. సరస్వతీ పూజలో పాల్గొనిన విద్యార్థులకు ప్రసాదముగా అమ్మవారి పుస్తకము మరియు పెన్ను ఇవ్వబడును. తెలుసుకున్నారు కదండి ఆలయం యొక్క విశిష్టత గురించి, అలాగే పూజా కార్యక్రమాల గురించి. మీరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.